హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ ఆఫ్ కిచెన్లో. ఈరోజు మనం స్టవ్ వెలిగించకుండా అలాగే ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీని రెడీ చేసుకుందాం. మరి మనం లేట్ చేయకుండా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన కిచెన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం ఈ రెసిపీ కోసం 5 రూపీస్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందాము. ఈరోజు మనం ఈ రెసిపీని పార్లేజీ బిస్కెట్స్తో రెడీ చేసుకుంటున్నాం. ఈ పార్లేజీ బిస్కెట్స్ని ఒక బౌల్ తీసుకుని అందులో ఓపెన్ చేసుకుని వేసుకోవాలి. బిస్కెట్స్ని బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిస్కెట్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్స్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. మనం బిస్కెట్స్ని డైరెక్ట్గా వేసుకుంటే మనకి మిక్సీ పాడవుతుంది, కాబట్టి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్లా ఉండాలి, అప్పుడే మనకి రెసిపీ నీట్గా వస్తుంది. ఇలా పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బిస్కెట్స్ పౌడర్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి. 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ దొరకకపోతే ఇంట్లో కనుక బూస్ట్ అవైలబుల్లో ఉంటే 2 to 3 టేబుల్ స్పూన్ బూస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి రెసిపీని తయారు చేసుకుంటున్నామని చెప్పాను కదా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ బిస్కెట్ ప్యాకెట్ అలాగే బూస్ట్ తోటి మనం రెడీ చేసుకోవచ్చు. కావాలంటే దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా బూస్ట్ అలాగే పార్లేజీ బిస్కెట్స్ తోటి కూడా మనం రెసిపీని రెడీ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో అవైలబుల్ ఉన్న వాళ్ళు కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి ఉండ చేసుకోవడానికి లడ్డు రావాలి, కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ని యాడ్ చేసుకుందాము. ఇలా మిల్క్ కూడా యాడ్ చేసుకుని స్పూన్తో మనం ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసుకుందాము. స్పూన్తో మనం మిక్స్ చేసుకుంటే బ్యాటర్ సరిగ్గా కలవదు, కాబట్టి ఒకసారి మనం చేత్తో కూడా బ్యాటర్ని మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇలా హ్యాండ్తో మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ చక్కగా ఇలాగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకి లడ్డు చేతికి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బ్యాటర్ తీసుకొని మనకి వీలుగా ఉన్నంత సైజులో లడ్డును తయారు చేసుకోవాలి. పెద్ద లడ్డు కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద సైజులో బ్యాటర్ తీసుకొని లడ్డుని తయారు చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన పార్లేజీ లడ్డూని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఈ లడ్డు రెడీ అయిపోయింది కదా, వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మిగిలిన బ్యాటర్ని మనం సేమ్ ఈ ప్రాసెస్లోనే లడ్డూని రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఒక లడ్డూని మనం విరిచి చూద్దాము, మనకి చక్కగా ఎలా ఉందో తెలిసిపోతుంది. లడ్డు విరవంగానే చూడండి, చక్కగా మృదువుగా స్మూత్గా విరిగిపోతుంది కదా. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం వల్ల ఇలా తినేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువగా స్వీట్స్ కానీ తీపి కానీ తినేవాళ్ళు ఉంటే స్వీట్స్ పెడితే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అనే భయం లేకుండా, టెన్షన్ లేకుండా ఇలా పార్లేజీతోటి అలాగే బూస్ట్ తోటి 2 మినిట్స్లో మనం ఇలా పార్లేజీ లడ్డూని రెడీ చేసి పెట్టవచ్చు. ఈ లడ్డు మనకి ఎన్ని తిన్నా కానీ పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ ఏదీ రాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రెగ్యులర్గా బిస్కెట్స్ అలాగే మిల్క్లోకి బూస్ట్ యూజ్ చేస్తూనే ఉంటారు, కాబట్టి తప్పకుండా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.